అష్టాక్షర మంత్రం జపం చేయమని చెప్పి చెప్తుంది. అంతేనా స్వామి? ఉదయము సాయంత్రము మధ్యాహ్నము ఓం గృణిహి సూర్య ఆదిత్య. సూర్యకి విసర్గ అక్కర్లేదు. సూర్య సూర్య అంటే స్వీకరించేవాడు, ఆదిత్య అంటే ప్రకాశం కలిగిన వాడు, గృణి అంటే దయగలిగినటువంటి వాడు అని అర్థం. ఈ అర్థాలు మరి ఈ అర్థాలతోటి ఈ మంత్రాన్ని జపించాల. జపం చేసేటప్పుడు ఏదో ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం ఈ మంత్రాన్ని జపించమని ఇక్కడ సూర్యోపనిషత్తులో చెప్తారు. తర్వాత ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పటికి కూడా సూర్యోపనిషత్తులో చెప్పినటువంటి భావం మనలో నిలబడాలి అంటే ఆ ఉపనిషత్తుని అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి. మళ్ళీ మనం మర్చిపోకుండా అప్పుడప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. అలా మననం చేసుకుంటూ ఆ భావాన్ని మన మనసులో నిలుపుకొని ఈ మంత్రాన్ని జపం చేయాలి. అది లెక్క.